हेलो हाय वेलकम टू अवर चैनल मॉम्स डाइनिंग ई रोज मनम हैदराबादी चिकेन बिर्यानी एला तैयार चेसुकोवाल चूसेद्दाम। हैदराबादी चिकेन बिर्यानी की कावाल्सिन पदार्थालु चूसेद्दाम। चिकेन 1.5 केजी, कर्ड 1 केजी, पच्चिमिर्ची 22-25 तक्कुव कारंगा उन्नवि, पुदीना कोत्तिमीर आकुलु 1 कप, निम्मकायलु ఒక 5-6, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఆయిల్ ఒక లార్జ్ కప్, మసాలా దినుసులు, స్టార్ అనైస్, లవంగాలు, నల్ల ఇలాచి, బగారా పువ్వు, గ్రీన్ ఇలాచి, సాజీరా, చెక్క, బగారా ఆకు, నట్మెగ్ ఇవన్నీ మనకి షాప్లో అవైలబుల్గా ఉంటాయి। వీటన్నిటిని మనం పౌడర్ చేసుకొని పెట్టుకుంటే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా రెడీ। దీన్ని మనం ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుని బిర్యానీ చేసినప్పుడల్లా వాడుకోవచ్చు। ఫ్రైడ్ పుదీనా కొత్తిమీర ఆకులు, ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోండి, గార్నిషింగ్కి పనికొస్తాయి। అలాగే ఫుడ్ కలర్ ఆప్షనల్। బాస్మతి రైస్ 2 కేజీస్ తీసుకోండి। ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని 2 పార్ట్స్లా చేసుకోవాలి, కొని క్రష్ చేసుకోవాలి, కొని పేస్ట్లా చేసుకోవాలి। అలాగే పుదీనా కొత్తిమీరిని కూడా మనం పేస్ట్లా చేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి। ఒక బౌల్ లో చికెన్ తీసుకోండి, చికెన్ మారినేట్ చేయబోతున్నాం। దాంట్లో ఇప్పుడు మనం అల్లమెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం। పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా కొత్తిమీర పేస్ట్, ఫ్రై చేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర ఆకులు, వాటిని కూడా క్రష్ చేసి వేసుకోండి। అలాగే ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకోండి। కారం, బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా ఒక 4 స్పూన్స్ వేసుకోండి। క్రష్డ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోండి। తగినంత ఉప్పు వేసుకోండి, నెయ్యి ఒక 3-4 స్పూన్స్ వేసుకోండి। అలాగే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇప్పుడు దీంట్లో వాడుతున్నాము। అలాగే లెమన్ జ్యూస్ వేసుకోండి, బాగా కలుపుకోండి, కుదిరితే చేతితో కలుపుకోండి। పీసెస్ అన్నిటికి మసాలా బాగా పడుతుంది। ఈ కలుపుకున్న దాన్ని అంతటిని ఒక 10-15 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాం। బిర్యానీకి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం। ముందుగా ఒక వెడల్పుటి పాత్రను తీసుకుని దాంట్లో తగినంత నీళ్లు పోసి దాంట్లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇలాచీలు, దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, ఇక నేను కేవ్రా వాటర్ వాడుతున్నాను, ఒక 2-3 డ్రాప్స్ కేవ్రా వాటర్ వేసుకోండి ఫ్లేవర్ కోసం। అలాగే ఈ వెజల్ని మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకుందాం। 15 నిమిషాల తర్వాత చూద్దాం, వాటర్ మరిగిపోయాయి। ఈ మరిగిన వాటర్లో మనం 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం। బాస్మతి రైస్ 1/2 అవర్ నానబెట్టడం వల్ల ఈజీగా కుక్ అవుతుంది। అలాగే సరిపడ సాల్ట్ వేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి। సాల్ట్ సరిగా సరిపోకపోతే రైస్ టేస్టీగా ఉండదు। ఇప్పుడు మూత పెట్టేసుకొని రైస్ని మనం ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకుందాం। రైస్ని మరీ ఎక్కువ కుక్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది, బిర్యానీ మెత్తగా అయితే అస్సలు బాగోదు। సో జాగ్రత్తగా కుక్ చేసుకోండి, ఓన్లీ 80% వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి। రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, దాన్ని తీసి కొన్ని పక్కన పెట్టేసుకోండి। చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో, ఇది 80% కుక్ అయిన రైస్ అండి, ఇలా కుక్ అవ్వాలి। రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ తీసుకున్నాం కదా, అది ఇప్పుడు మనం చికెన్లో వేసి 5 మినిట్స్ ఫ్లేమ్ పైన అలానే కుక్ చేయండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు మనం బిర్యానీ లేయరింగ్ ఎలా చేయాలో చూసేద్దాం। ముందుగా కింద రైస్ని వేసేసేయాలి, తర్వాత చికెన్ మ్యారినేటెడ్ గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని కూడా వేసేసేయాలి। వేసాక దానిపైన మళ్ళీ మనం రైస్ లేయర్ని వేస్తున్నాము, దానిపైన మళ్ళీ మనం గార్నిషింగ్కి పుదీనా కొత్తిమీర పక్కన పెట్టేసుకున్నాం కదా ముందు, అవి వేసేసుకోవాలి। బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ వేసి మళ్ళీ చికెన్ లేయర్ వేసేసేయాలి।
చికెన్ లేయర్ వేసాక మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ గార్నిషింగ్ ఇవన్నీ వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా ఉంది కదా దాన్ని కూడా లైట్ గా అలా వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకోవాలి. ఘీ అలాగే లెమన్ జ్యూస్ లో నేను కలర్ యాడ్ చేశాను అది కూడా వేసుకోండి. ఇప్పుడు దీని మనము స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఒక రోటీ పాన్ తీసుకొని దానిపైన మనం ఈ వెజల్ ని పెట్టాలి. అలా చేయడం వల్ల మనకి కింద మాడకుండా ఉంటుంది. ఫ్లేమ్ హై లో పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం ఫ్లేమ్ ని తగ్గించేసి 1/2 అవర్ కుక్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఎలా అయిందో బిర్యానీ ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మూత తీసి బిర్యానీ ఎలా అయిందో చూసేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. వావ్ టేస్ట్ చూడాలి వెంటనే మనము. చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే మీకు ఇలా బ్యూటిఫుల్ గా బిర్యానీ రెడీ అవుతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడు మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. రైస్ అయితే చాలా బాగా కుక్ అయ్యింది. నేను టేస్ట్ చూసి చెప్తాను. వావ్ ఇది చూద్దాం ఎలా అయిందో. ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి. వావ్ చాలా బాగుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మిషాట్ చేసేసుకొని రైతాతో కానీ గ్రేవీతో కానీ తింటూ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఛానల్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.